కోనసీమ పోలీసు సూపరింటెండెంట్ అమిత్ బర్దార్ సింగుపురం పిహెచ్సీ లో తీసుకున్నారు. ఏఎన్ఎం రోజారాణి ఎస్పీకి వ్యాక్సిన్ వేశారు. ఫ్రంట్ లైన్ కోవిడ్ వర్కర్లకు వ్యాక్సినేషన్ లో భాగంగా బుధవారం పోలీస్ శాఖకు వ్యాక్సినేషన్ కార్యక్రమం జరిగింది. సింగుపురం పిహెచ్సీ లో ఎస్పీ అమిత్ బర్దార్ తో పాటు ఏఎస్పీ టిపి విటలేశ్వర్, ఎస్సీబి ఏఎస్పీ కంచి శ్రీనివాసరావు, డిఎస్పీ జి శ్రీనివాసరావు, ఇన్స్పెక్టర్ పివి రమణ తదితరులు వ్యాక్సిన్ తీసుకున్నారు. ఎంహెచ్ఓ డాక్టర్ కె చంద్రనాయక్ తదితరులు పాల్గొన్నారు. ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ ని అడ్మినిస్ట్రేట్ చేశారు, దీనికోసం చాలా చాలా ధన్యవాదాలు. ఈ పూర్తి ప్రోగ్రామ్ లో ఇన్వాల్వ్ పూర్తి హెల్త్ డిపార్ట్మెంట్ అండ్ మన హెల్త్ డిపార్ట్మెంట్ లో పారామెడికల్ అదేవిధంగా డాక్టర్స్ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. మన జిల్లాలో ఆల్రెడీ హెల్త్ వర్కర్స్ కి వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ ఒక సంతోషంగా ప్రకారం చాలా మంచి రేట్లో జరిగింది. ఇప్పుడు ఫ్రంట్ లైన్ వర్కర్స్లో పోలీస్ అండ్ పోలీస్ సంబంధించి అన్ని వింగ్స్కి కూడా మెయిన్ అండ్ ఆఫీసెస్కి వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యింది. ఈ క్రమంలో నా పేరు కూడా ఆ సెషన్ సైట్కి వచ్చేసి నో స్పెషల్ ట్రీట్మెంట్, ఎందుకు అంటే ఇట్ ఈస్ అ సాధారణ యాక్టివిటీ. ఒక వ్యాక్సినేషన్ ఒక నార్మల్ ప్రాసెస్ ఉన్నా దీనికోసం ఆ షెడ్యూల్ సైట్కి వచ్చి అక్కడ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ తీసి ప్రజలకు కూడా మన పోలీస్ డిపార్ట్మెంట్తో పాటు చెప్తున్నాం, వ్యాక్సినేషన్ కంపల్సరీగా తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు కూడా మన భారత రాష్ట్రంలో చాలా స్టేట్స్లో సెకండ్ లాక్డౌన్ కానీ థర్డ్ లాక్డౌన్ కానీ అది పరిస్థితి కొంతమంది మాట్లాడుతున్నారు, మీడియాలో కూడా వస్తుంది. సో ఆ పరిస్థితిని మనకి ఎలా కాకూడదు, దీనికోసం ప్రతి మనిషికి బాధ్యత.